అది ఆడది కాదురా నాయుడు, కంచు బత్తాలది. కరెక్ట్ సార్. నువ్వు చెప్పలేదని. నువ్వేం చెప్పలేదురా, వచ్చావా? ఖర్చు మొత్తం నా అకౌంట్లో రాశాను, సగం సంపద చూసేవిడరా. ఆఖరి ఊపిరితో ఆడితో సంతకం పెట్టించుకుంది, మన ఊపిరి తీయడానికి ఇప్పుడు అరెస్ట్ వారంట్తో వస్తుంది. అంత తాపీగా పై పెట్ట పీల్చగలుగుతున్నారా బాబు? వెంకటరత్నం, వెంకటరత్నాన్ని అడుగుతున్నాను, చెప్పు. నేనెవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాదయ్యా, అసలు ఆడు దీనికి లొంగిపోవడం ఏంటి, ఇది ఆడిని బొక్కలు వేయడం ఏంటి, ఇదేదో ఏలు చూపించి ఏర్లు కొరికేసే పేయిత్తంలాగా ఉందని నా అనుమానం. నేను అగ్నిపర్వతం లాంటి వాడిని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మసైపోతారు. సెల్లో వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇక్కడ ఏం జరిగినా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. లైఫ్ వచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం గారుదిలేసింది ఏంటండి బాబు? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టా జేబులో పెట్టుకోవడానికి. అయినా స్టేజ్ లో ఉంటాడు కానీ సగం కట్టిన ఫ్లాట్లో ఎందుకుంటాడు? నేను మంటలు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను. ఆయన మంచి ఫెసిలిటీస్తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది.